పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుని తర్వాత అతి ప్రేమను మరి తల్లికి దేవాతి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే లోక సామెత కూడా ఉంటుంది కదా ఏనుగంత తండ్రి ఉండే కంటే ఏకులు పుట్టంత తల్లి ఉండడం చాలా మేలు అని చెప్పి అంటా ఉంటారు తల్లి గురించి అనేక సందర్భాలలో అనేక మంది భక్తులు కానివ్వండి కవులు కానివ్వండి తల్లిని ఎంతో మరి ఆ ఆ తల్లి ప్రేమను వాళ్ళు విశ్లేషించినటువంటి వాళ్ళ కవిత్వాల్లో చాలా మాధుర్యమైన అటువంటి ఆ యొక్క మాటలను కూడా మనం గమనించగలం తల్లికి అంత ప్రాధాన్యత దేవాతి దేవుడు ఇచ్చాడు ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను అతన్ని ఆదరిస్తాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో గనక మనం గమనిస్తే నేను ఒకని తల్లి గౌరవించినట్లుగా నేను వారి మధ్యనే నేను ఉన్నాను అని పౌలు గారు తెశలోనికైలకు రాసినటువంటి పత్రికల్లో మనం స్పష్టంగా ఆయన మాటల్ని గమనించవచ్చు తల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే తల్లి ప్రేమకు మించిన ప్రేమ వేరేది లేదు తల్లి ప్రేమలో త్యాగం ఉంది తల్లి ప్రేమలో ఎంత విశిష్టత ఉన్నది అని చెప్పి మనం లోకంలో చాలా మంది నోటన చూస్తూనే ఉన్నాం అయితే దేవాతి దేవుడు ఆ ప్రేమ తర్వాత తల్లి ప్రేమ చెప్పుకోదగదనే చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో అలాంటి తల్లి మరి రీసెంట్గా మరి మనం చూసాము ఒక వీడియో వైరల్ అయింది జోధ్పూర్లో ఒక తల్లి తండ్రి మరి పెళ్ళైన పదకొండు సంవత్సరాల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కాబోతున్నారనేది శుభవార్త మరి వాళ్ళు విన్నప్పుడు ఆ యొక్క నెలలు నిండిన తర్వాత తల్లి ప్రసవం అయ్యేటటువంటి ఆ సందర్భాలలో డాక్టర్ గారు చెప్పారంట అమ్మా ఇదిగో ఇప్పుడు నువ్వైనా బ్రతుకుతావు నీ బిడ్డ అయినా బ్రతుకుతారు ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు ఎందుకు అంటే నీకు అనారోగ్య పరిస్థితులు సంభవించినవి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మరి ఏం చేయమంటారు ఆ బిడ్డ చనిపోయినా పర్వాలేదా పెద్ద ప్రాణానికి అప్పుడు నిలబడుతుంది అని అన్నప్పుడు ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటంటే పదకొండు సంవత్సరాల నుండి నేను బిడ్డల కోసం ఎదురు చూస్తా ఉన్నాను నాకు నా బిడ్డే ప్రాముఖ్యము అని చెప్పేసి జోధ్పూర్లో ఆ వీడియో చాలా వైరల్ కూడా అయ్యింది తల్లి ప్రేమ ఎంత త్యాగభరితమైనదండి అట్టి ప్రేమను దేవాది దేవుడు తల్లికి అనుగ్రహించాడు అయితే మన బైబిల్ గ్రంథంలో కూడా ఒక తల్లి ఉంది ఆ తల్లి కూడా ఎంతో తన బిడ్డల పట్ల తన కుమారుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నది ఆ తల్లి పేరే రిస్పా ఆ తల్లిని మనము ఆ యొక్క రెండో సమయోలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో కనుక మనం గమనిస్తే రిస్పా ఇక్కడ మనకు కనబడుతుంది అయితే వచనాలను మనం చదువుకుందాము రెండో సమయాలు ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువులు కలుగగా దావీదు ఎహోవా మనవి చేశాను అందుకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చాను సౌలు గిబియోని హతము చేశాను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను దావీదు కాలంలో దావి రాజుగా ఉన్నటువంటి కాలంలో ఆ యొక్క కరువు బహుగా అవిస్తరించింది ఆ యొక్క దేశం అన్నంతటా అయితే ఎందుకు వచ్చింది ఈ కరువు కారణం ఏంటి అని దేవుని దగ్గర విచారణ చేసినటువంటి పరిస్థితిలో దేవాది దేవుడు తనకి సెలవిచ్చినటువంటి ఆ మాటలు ఏంటి అని అంటే ఆ సౌలు గిబియోనీల్ని హతమ చేశాడు సౌలు ఇంటి వారు గిబియోనీయులు పట్ల చాలా దౌర్జన్యంగా క్రూరత్వంగా ప్రవర్తించారు కాబట్టి దాని పనిష్మెంటే ఈ యొక్క కరువు అని అని చెప్పి దేవాతి దేవుడు దావేదు నాకు తెలియపరిచాడు ఎవరు ఈ సౌలు ఎందుకు గిబియో నీళ్ళని చంపవలసి వచ్చింది అని అంటే మనం చూస్తే గనక యహోశివతో దేవాతి దేవుడు మరి నిబంధన చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నటువంటి ఆ క్రమంలో అనేకమైన పట్టణాలని వారు జయిస్తూ అనేకమైనటువంటి రాజ్యాల్ని రాజుల్ని జయిస్తూ వారి గుండెల్లో కలవరాలు ఆ దేవుడు నింపినప్పుడు గిబియో కూడా భయపడి ఆ యొక్క యహోశివ దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపవద్దు అనేది ఒక నిబంధన చేసుకుంటారు ఆ నిబంధనను బట్టి ఆ యహోశివ కూడా సరే నేను మిమ్మల్ని మిమ్మల్ని మేము చంపము అనేటటువంటి ఆ యొక్క ప్రమాణ పూర్వకమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు మరి వారు కూడా మరి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళినట్లుగా కొంతకాలం వీరి మధ్యలో నివసించినట్లుగా మనం చూస్తా ఉంటాం యహోశివ గ్రంథం మొత్తం గనక మనం చదువుతా ఉంటే ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనకు అర్థమవుతుంది అయితే నిబంధన చేసినటువంటి దేవుడు యహోశివతో యహోశివ చనిపోయాడు అయితే యహోశివ చనిపోవడానికి సౌలు రాజుగా ఉండడానికి మధ్యలో కాలం నాలుగు వందల యాభై సంవత్సరములు అయితే ఈ యొక్క యోధా వారిని సంతోష పెట్టడానికి ఈ యొక్క సౌను ఏం చేశాడు అని అంటే ఆ యొక్క గిబియో నీళ్ళని చంపడము సంహరించడము మొదలు పెట్టాడు అయితే ఈ మొదలు పెట్టినటువంటి ఆ యొక్క ఊచ కోత అంటారు కదండి అలాంటి పరిస్థితులను వాళ్ళ పట్ల అవాంఛనీయంగా జరిగించినప్పుడు దేవాది దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు న్యాయవంతుడు ఆయన త్రాసులో తూచినప్పుడు ఇదిగో నువ్వు తోగలేదు అనేది దానియులు గ్రంథంలో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు దేవుడు పక్షపాతి కాదు ఆయన వాగ్దానం ఇచ్చి మరిచే దేవుడు కాదు ఆయన రక్షిస్తానన్న తర్వాత మళ్ళీ ఆ మాటను ఎవరైనా మీరితే ఆయన అస్సలు ఒప్పుకోడండి అయితే సౌలు ఆ యొక్క పని చేసినటువంటి దాన్ని బట్టి సౌలు ఆ యొక్క చేసినటువంటి ఆ గిబియోనీల పట్ల జరిగించినటువంటి ఆ దోషంని బట్టి ఎంటైర్ ఇజ్రాయల్ ప్రజల దేశంలో ఆ యొక్క కరువు కలిగింది అయితే ఈ దావిది గిబియోనీల్ని పిలవనంపించి మీరేం కోరుకుంటున్నారు ఇదిగో మీ పట్ల మేము ఏం మేలు చేయాలి ఇదిగో ఈ కరువు మా దేశం మీద ఉండకోకుండా మీరు ఏ విధమైనటువంటి కోరికలు కోరతారు చెప్పండి మేము అది చేస్తాం అన్నప్పుడు ఈ గిబియో నీళ్ళలో కొంతమంది వచ్చి అయ్యా మేము ఇజ్రాయెల్ యొక్క నష్టాన్ని కానీ ఇజ్రాయెల్ యొక్క ప్రాణాన్ని కానీ మేము కోరుకోము కానీ మాకు సౌలు కుటుంబీకులైనటువంటి వారిని ఒక ఏడుగురిని అప్పచెప్పండి అని అని చెప్పి ఆ యొక్క గిబియో నీళ్ళు అంతం మనం ఈ యొక్క అధ్యాయంలో మనం స్పష్టంగా గమనించవచ్చు అయితే దేవాది దేవుడు మరి ఆ యొక్క కరువును మార్పుటకు మరి ఈ యొక్క గిబియో సౌలు కుటుంబస్తులైనటువంటి ఏడుగురిని అప్పగించాల్సి వచ్చింది ఈ ఏడుగురు ఎవరు అని అంటే కనుక మెఫీ భవిష్యత్తు మనం చూస్తే మెఫీ భవిష్యత్ యోనాథాను కుమారుడు తర్వాత సౌలు కుమార్తె యొక్క కుమారుడు పేరు కూడా మెఫీ భవిష్యత్తు బైబిల్ గ్రంథంలో ఇద్దరు మెఫీ భవిష్యత్తులు ఉన్నారు యోనాథాను కుమారుడైన మెఫీ భవిష్యత్తును వదిలిపెట్టేసి సౌలు కుమార్తె అయినటువంటి మెరాబు కి కలిగినటువంటి ఐదుగురు సంతానము సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా మనం చెప్పుకునే సందర్భం ఇదే తల్లి గురించి ఎంత త్యాగవంతురాలు తల్లి ఎంత ప్రేమ కలిగింది తల్లి తన బిడ్డల కొరకు ఏ విధమైనటువంటి ఆ యొక్క సాక్రిఫైసెస్ చేసింది అనేటటువంటి ఆ విధానాలన్నీ మనం చెప్పుకోదగ్గ అంశాలకి మూలంగా మనం తీసుకుంటే రిస్పా ఈ రిస్పా రిస్పా ఇద్దరు కుమారులు కూడా మొత్తం కలిపి ఏడుగురిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ కొండ మీద వారిని ఉరి తీసినట్లుగా మనం గమనించవచ్చు రెండో సమయాలు ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనించవచ్చు అయితే ఎప్పుడైతే మరి ఈ యొక్క ఉప పత్ని సౌలుకి చాలా దగ్గరగా ఉండేది చాలా అందమైనటువంటి మనిషి ఈ యొక్క కుమారులు కూడా సౌలు ద్వారా పొందుకున్నటువంటి ఇద్దరు కుమారులు కూడా మరి తీసుకు ఈ తల్లి ఆ యొక్క రాజభోగాల్ని అనుభవించలేకపోయిందండి విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టేసి గోనె పట్ట ఎక్కడైతే తన బిడ్డలు ఉరి తీయబడ్డారు ఐదుగురు బిడ్డలను తీసుకెళ్లిన తల్లి ఏమో నింపాదిగా ఉంది ఈ యొక్క ఇద్దరు బిడ్డలను తీసుకెళ్లినటువంటి ఆ యొక్క రిస్పా కుమారులను బట్టి ఆవిడ అంగలార్చడం రోదన చేయడానికి మరి ఆ యొక్క గోని పట్టా తీసుకొని ఆ యొక్క కొండ దగ్గరికి వెళ్లినటువంటి సందర్భం మనం గమనించవచ్చు చూద్దాము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచ్చును అయ్యా కుమార్తె గురిస్పా గోనె పట్ట తీసుకుని కొండ పైన పరుచుకుని కోత కాలం ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబురముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు రాకుండా మరి రాత్రి సమయాల్లో అడవి మృగాలు ఆ యొక్క శవాల దగ్గరికి రాకోకుండా మరి ఆ తల్లి కాపలా కాయడానికి ఒక వనిత వేర వనితలాగా తన బిడ్డల విషయమై ఎంత అంగలార్చడానికి ఆ యొక్క రిస్పా పూనుకుందో ఇక్కడ గమనించుదామండి మనం ఎందుకని ఎందుకంటే పాపము చేతను అపరాధముల చేతను ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో ప్రతి తల్లికి తెలుసు తండ్రికి తెలియదేమో గాని బిడ్డల గురించి మొత్తము తల్లికి మాత్రం బిడ్డ యొక్క పరిస్థితి అంతా తెలుసు కొంతమంది తల్లులు నాకు తెలుసు ఆ బిడ్డ ఎలాంటి ఆ యొక్క ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాల్లో ఉన్నా ఆ బిడ్డలను దాసే తల్లులు కూడా నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎలాంటివి ఒప్పుకోరు అందుకని దాస్తా ఉంటారు అయితే నువ్వు దాస్తున్నావేమో ఈ వాక్యం మించున్నటువంటి సహోదరి సహోదరుడా నీ బిడ్డలు ఎలా ఉన్నారు వాళ్ళ గురించి నువ్వు అంగలారుస్తున్నావా సౌలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ సౌలుకు సంబంధించిన బిడ్డలందరూ కూడా ఉరి తీయబడతా ఉన్నారు నిజంగా నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు అస్సలు ఒప్పుకోడండి ఈ నిర్గమా కాండము అధ్యాయంలో గనుక మనం చూస్తే తండ్రుల దోషాలు బిడ్డల యొక్క ఒళ్ళోకి కొలిసి పోస్తాను అని అంటున్నాడు ఆయన రోషము కలిగినటువంటి దేవుడు మనం భయం కలిగి ఉండాలి మన బిడ్డల పట్ల ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో ఒక సందర్భంలో ఉంటది కదా తండ్రులు ద్రాక్ష పండ్లు తింటే బిడ్డలకు పళ్ళు పులుసుని అన్నట్లుగా అక్కడ ఆ సందర్భాలు ఉంటా ఉన్నాయన్నమాట మనము చేసినటువంటి పాపములు మన బిడ్డల మీదకి ఏ విధంగా పూర్వీకులు పితరుల ఆస్తులు మరి బిడ్డలకి పనిచేయిస్తామో ఆ విధంగా తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు కానివ్వండి ఆ యొక్క పితరులు చేసినటువంటి పాపాలు కానివ్వండి ఈ యొక్క బిడ్డల జీవితాల్లో తప్పకుండా పొందుకోవాలి అందుకనే నిజంగా మరి ఆ విధమైనటువంటి ఆ శాపము వంశ పారంపర్యమైనటువంటి ఆ శాపము మన బిడ్డల ఒళ్ళోకి రాకుండా ఉండాలని అంటే ప్రతి స్త్రీ ఈ వాక్యం విచున్నటువంటి ప్రతి స్త్రీ రిస్పావలే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి అందుకని దేవాతి దేవుడు ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనము అంటాడు కదా స్త్రీలను పిలవనంపుడి రోదన చేయ స్త్రీలను కనుగొనుడి ఎంతో మరి నిజంగా పురిటి నొప్పులు ఆ యొక్క తల్లికి చచ్చి బ్రతికినట్లేనండి ఆ యొక్క పురిటి నొప్పులు అంత బాధ ఓర్చుకొని ఆ బిడ్డ మరియు లోకంలోనికి రావడానికి కారకురాలైనటువంటి తల్లి ఆ త్యాగం ఎంత గొప్పదో దానికంటే మరి బిడ్డలు మరి పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటున్నటువంటి సందర్భంలో బిడ్డల గురించి మనం అంగలారుస్తున్నామా బిడ్డల గురించి మనం అంగలారుస్తున్నామా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నామా బిడ్డల గురించి రోదన ధ్వని చేస్తా ఉన్నామా ఎంతమంది ఈ రోజు యవనసులు వారి వారికి ఇష్టమైనటువంటి జీవితాల్లో ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుల్లో జీవిస్తున్నారండి తండ్రి సంపాదన కొరకు లేదంటే కుటుంబ పోషణ కొరకు బయటకు వెళ్ళినప్పటికీ బిడ్డల బాధ్యత పూర్తిగా తల్లి మరి చూసుకుంటా ఉంటది కాబట్టి తల్లి బిడ్డల విషయమై రోదన చేయాలండి అంగలార్పు చేయాలి ఇదిగో ఈవెడికి విలాసవంతమైన జీవితం ఉంది సౌలికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపపత్ని ఈవిడ ఆవిడకి చాలా సౌలభ్యాలు చాలా మరి ఆ యొక్క విలాసవంతమైనటువంటి ఆ సౌకర్యాలు కల్పించబడి ఉండుంటాయి రాజకోటలో అయితే ఈవిడ ఆ యొక్క అలంకార భూషితమైనటువంటి ఆ వస్త్రాలని వదిలేసేసి ఈ తల్లి ఏం చేస్తుంది అంటే గోని పట్టా ధరించుకొని ఎక్కడైతే తన బిడ్డలు చంపివేయబడ్డారో ఎక్కడైతే తన బిడ్డలు తీయబడ్డారో ఆ యొక్క ఆ బిడ్డల్ని మరి రక్షించడానికి ఆ యొక్క కనీసం వాళ్ళ యొక్క చావు దిక్కులేని చాలా వాళ్ళని సమాధి కార్యక్రమాలు కూడా లేవు అని చెప్పేసి ఆ తల్లి అంగలార్చడానికి మరి వెళ్ళిందండి ఈ వాక్యం వాక్యంటువంటి ప్రతి తల్లి కూడా రోదన చెయ్యాలి అంగలార్పు చేయాలండి దేవుని సన్నిధిలో మన బిడ్డల కోసం ఎందుకంటే నగరులలో రాజవీధులలో యవనులు తిరగకుండా పసిబిడ్డలు లేకుండా మరణపు దూత ప్రతి కిటికీని ఎక్కి చూస్తా ఉంది వాడి కంట మన బిడ్డలు పడకోకుండా ఉండాలంటే ప్రతి స్త్రీ ఈ యొక్క రిస్పా అనుభవంలోనికి తప్పకోకుండా రా కావాలి ఎందుకంటే దేవుని ప్రేమ తర్వాత అంతటి ప్రేమను బిడ్ల పట్ల చూపించేది తల్లి అట్టి ఆధిక్యతను దేవాది దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఇచ్చాడండి మరి పాపంల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది అని అని చెప్పి ప్రతి తల్లికి కూడా ఆలోచన ఉండాలి ప్రతి తల్లి కూడా బిడ్డల నిమిత్తము అంగలార్చాలి ప్రతి తల్లి కూడా బిడ్డల గురించి ఏడవాలి నువ్వు బిడ్డల కోసం ఏం సంపాదిస్తున్నావు ఈ బిడ్డల కోసం ఏమి నువ్వు చేసావు అనేది దేవుడు రేపొద్దున లెక్క అడగడు బిడ్డల్ని ఒక క్రమమైన రీతిలో పెంచావా అని దేవాతి దేవుడు రేపొద్దున ప్రతి తల్లిని లెక్క అడగబోతా ఉన్నాడు ఇక్కడ రిస్పా ఆ యొక్క కోత కాలం మొదలుకొనే అంటే ఆరు నెలలు ఎంత అంగలార్చింది వాన కురియు వరకు ప్రతి ఒక్కరి మీద దేవాతి దేవుడు మరియు ఆ యొక్క మనం వాక్యాల్లో చూస్తా ఉంటే శుద్ధ జలాన్ని నేను చల్లుతాను ఇదిగో బండలాంటి హృదయాన్ని తీసి మెత్తటి మాంస హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని అంటున్నారు మన బిడ్డల మీద శుద్ధ జలాన్ని చల్లబడినట్లుగా దేవాతి దేవుడికి మొరపెడదాం అండి మన బెడ్ల విషయమే అయితే ఈ తల్లి చేసేటటువంటి ప్రార్థన ఈ తెగువ ఈ అంగలార్పు ఈ యొక్క తిండి తెప్పలు లేకోకుండా భయ కంపితమైనటువంటి ఆ పరిస్థితిలో ఒక స్త్రీ అంటే ఏదైనా చేయగలదండి స్త్రీలు చాలా మంది పర్వతాన్ని అరుద్రోహించారు నేను ఇంతకు ముందు వాక్యాల్లో చెప్పాను స్త్రీ అమూల్యమైనటువంటి ఆణి ముత్యము అనేది బంగారము ముత్యాలు ఆ మనం చూస్తా ఉన్నంటే బంగారం మట్టిలో ఉంటది ఆ బంగారాన్ని వెలిగి తీసిన తర్వాత మాత్రమే అది మేలిమి బంగారం అవుతుంది కొలిమిలో వేయబడిన తర్వాత మాత్రమే మేలు బంగారము లేదంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అని అంటా ఉంటాం కదా మనం ధరించుకునేటటువంటి వాళ్ళు అగ్మార్క్ వేస్తారు దానికంటే ఏంటంటే ఇందులో ప్యూరిటీ ఉంది అని అని చెప్పేసి మరి ఈ రోజు తల్లి చెల్లి మరి తల్లిగా ఉన్నటువంటి నువ్వు నీ బిడ్డల కోసం నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి అన్ని నేను సమకూరుస్తున్నాను వాళ్ళు పది తరాలు కూర్చొని తిన్నా సరే వాళ్ళు అనుభవించేటటువంటి ఆస్తి నేను వారి కోసం సమకూర్చాను అని నువ్వు అనుకుంటున్నావేమో నీ బిడ్డల యొక్క ఆయుష్ ఇక్కడ ఎంతవరకు అనేది నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా బిడ్డల యొక్క ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంది పితరులను పాపాలను బట్టి తల్లిదండ్రుల దోషాలు బట్టి ఎప్పుడైనా సరే దేవుని సంధిలో మోకరించావా నేను ఇది ఒక ప్రత్యేకంగా ఒక క్రైస్తవ స్త్రీలకని నేను చెప్పను గాని ప్రతి స్త్రీ కూడా దీన్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రిస్పా తన యొక్క ఉపకరణములన్నీ కూడా తీసివేసి ఉంటది మరి వెళ్ళిపోయింది ఐదుగురు బిడ్డలు ఉన్నటువంటి మెరాబు ఏమో మెదలకుండా కూర్చుంది చాలా మంది తల్లులు కూడా ఏమైపోతే నాకెందుకులే వాడు అసలు చచ్చిపోతే కూడా పర్వాలేదు అని చాలా మంది తల్లులు బిడ్డల్ని చంపేసేటటువంటి సందర్భాలు మనం చూస్తా ఉంటాం న్యూస్ లో అయితే రిస్పా ఏమనుకుందంటే బిడ్డలు లేని జీవితం ఎందుకు వరద అనుకుంది నా బిడ్డలు ఇట్లా దిక్కులేని చావు చచ్చారు అనుకుందేమో నా బిడ్డలు ఈ విధమైన పరిస్థితిలో ఉంటాయి నేను ఇంక ఈ విలాసాలలో తుల తోగను అనుకుందేమో తల్లి అందుకని అంగలార్చడానికి గోని పట్ట తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళింది ఆకాశ పక్షుల్ని రానివ్వట్లేదు ఇటు అడవి మృగాల్ని రానివ్వట్లేదు లేదు ఒకవేళ గాయాల పాలయ్యిందేమో వాటి అటాక్స్ ద్వారా నేను అనుకుంటాను ఎందుకనంటే ఎవరు తోడు లేకోకుండా ఆ అటాక్స్ తో ఆవిడ గాయాల పాలు అయి ఉంటది అయినప్పటికీ వదలలేదండి వదలలేదు ఈరోజు చాలా మంది ఇదిగో వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తారు ఇక్కడ నూనె రాస్తారు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే ఏదో జరిగిద్ది ఇక్కడ వెళ్తే మాకేదో గొప్ప గొప్పవి ఆశీర్వాదాలు వస్తాయి అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు నిజమే అయితే దేవుని సన్నిధిలో మీరు ప్రతి ఒక్క తల్లి గురించి కానివ్వండి ఆయా సందర్భాలలో సేవకులు కానివ్వండి సేవకుల యొక్క బిడ్డల విషయాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో విచారణ చేశారండి విచారణ చేస్తేనే పైపై పోత పైపై మెరుగులు ఇవి నమ్మసక్యమైనవి కానే కావు లోపల చీము ఉంచుకొని పైపై మందు రాస్తే ఎంతవరకు అది ఇదవుతుంది తర్వాత కాలు అంత కుళ్ళిపోయిద్ది ఆ కాలే తీసి వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట అందుకని మనము బిడ్డల గురించి ప్రత్యేకంగా స్పెషల్ గా అంగలార్చాలి కొంత సమయం వాళ్ళకి కేటాయించాలండి నేను చాలా ప్రదేశాల్లో చూస్తున్నాను వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు పోయే వాళ్ళు పోతా ఉంటారు ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు రారో తెలియదు వాళ్ళు అన్యులైనప్పటికీ అయినప్పటికీ ఎదుగు మేము అక్కడికి వెళ్ళాము మాకు ఈ కార్యం జరిగింది మేము రొక్కుకున్నాము దేవాతి దేవుడు ఎప్పుడో ఆశీర్వదించి మానవుణ్ణి చేశాడు ఇప్పుడు కొత్తగా ఆశీర్వాదాలేమి మనకి రా అవసరం లేదు అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడిచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చే ఆదాముని చేశాడు అయితే మానవుని యొక్క తప్పిదాలు వ్యర్థమైన వ్యాపకాల ద్వారా అవన్నీ పోగొట్టుకున్నాడండి అయితే దేవుని దగ్గర విచారణ చేయకోకుండా ఆ యొక్క దేవుని దగ్గర ప్రార్థించకుండా ఏ కార్యము జరగదు నేను రూఢీగా చెప్పగలను దేవుని దగ్గర అడిగితేనే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు మనం బిడ్డల గురించి అనునిత్యము ప్రార్థన చెయ్యాలి చాలా మందికి అన్ని చేస్తారు గాని ప్రార్థన చేయరు ఇక్కడ రిస్ప్ అయితే తన అసలు రాజ నగరంలో ఉంటే ఆ యొక్క ఆ ఫెసిలిటీసే వేరు కదండి ఇలాంటి పరిస్థితుల నుండి గోని కట్టుకొని కట్టుకుని ఆ యొక్క కొండపైకి వెళ్లిపోయింది గాయాలు తింది అడవి మృగాలు ఒక్కొక్కసారి ఇక్కడ రాయబడలేదు కానీ సింహాలు కూడా వస్తాయి అని కూడా మరి తెలుసు అయినప్పటికీ ఏదేమైనా సరే నేను మరణించినా పర్వాలేదు నా బెడ్ల కోసం నేనేం చేయాలి ప్రార్థన చేయాలి తల్లి యొక్క లక్షణం అదండి మంచి తల్లిగా ఉండాలి అని అంటే చాలా మంది జీవితాల్లో భక్తుల జీవితాల్లో నేను చూస్తా ఉంటాను నా తల్లి ప్రార్థన కన్నీటి ప్రార్థనతో నేను పాపం నుండి దేవునిలోనికి కొట్టుకొని వచ్చాను అని చాలా మంది భక్తులు ఈ రోజు గొప్ప గొప్ప సేవకులైనటువంటి వారు చెప్తా ఉన్నారు జాన్ వేసు తల్లి ఆమెకున్నటువంటి ఆ యొక్క కుమారులందరి వరకు ఎంత ప్రార్థన చేసిందో కుమారులు ఎంత దేశ విదేశాలలో కూడా గొప్ప మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉన్నారు నిజంగా చాలా త్యాగం చేసి తల్లుల బిడ్డల్ని కంటారు అయితే ఆ తల్లులు మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రభావాలు బిడ్డల మీద పడకోకుండా మనం తప్పకుండా బిడ్డల గురించి ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది అంగలార్చాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రార్థనా శక్తి దిగివచ్చు లాగున ఆయన పాదపీఠం దగ్గరికి మనము చేరదాము తప్పకుండా రండి అంటే నేనేదో మీకు చేస్తానని నేను చెప్పను కానీ కలిసి ప్రార్థన చేశారు అందరూ చాలామంది కలిసి ప్రార్థన చేశారు అక్కడికి వెళ్తే ఏదో జరిగింది ఈ మాయ మాటలు పెట్టే మాటలు నాకు రావు కానీ మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామని అంటున్నాను కనీసం బిడ్డల గురించి మనం అంగలారుద్దాం పితరుల పాపాలు మన తల్లిదండ్రుల దోషాలు మన దోషాలు అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు రెండు వందల సంవత్సరాలు కలిపి బిడ్డల ఒళ్ళో పోయబడుకుండాట్లుగా దేవాది దేవుని సన్నిధిలో మనం వేడుకుందాం అయితే ఈ తల్లి చేసినటువంటి రోదన ఈ నాట ఆ నాట చెప్పుకుంటూ మరి రాజు దగ్గరికి చేరింది రాజు దగ్గరికి చేరినప్పుడు రాజు దిగి వచ్చి ఆ యొక్క చనిపోయినటువంటి ఆ సౌలు ఎముకలను ఈ బిడ్డల యొక్క ఎముకలను తీసుకొని వచ్చి చక్కగా ఆ కీషు అనేటటువంటి అతని పక్కన పాతి పెట్టినట్లుగా మనం పద్నాలుగో వచనంలో చూస్తూ ఉంటాం ఇక్కడ ఒక కంక్లూషన్ అనేది వచ్చింది బిడ్డల్ని చదివిస్తున్నాము బిడ్డలకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాము వారి యొక్క భవిష్యత్తును గురించి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అయితే ప్రతి తల్లి అన్నింటికంటే ప్రాముఖ్యమైనది చేయాల్సింది ఏంటంటే బిడ్డల చుట్టూ కంచె వేయాలి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవునితో మనం మాట్లాడటం ద్వారా దేవునితో సహవాసం చేయటం ద్వారా ఈ రోజుల్లో ఎంతమంది ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా నక్సలైజంలో మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే వీరి గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరూ లేరండి ప్రార్థన చేసి మరి ఆ అనేకమంది అనేక మంది బిడ్డలకి మాదిరికరంగా ఉన్నారు అనేక మంది బిడ్డలకి మాదిరికరంగా ఉన్నారు తిమోతి తల్లి అమ్మమ్మ ఇద్దరు కూడా విశ్వాస సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఆ బిడ్డకి నేర్పించారు ఈ రోజు నీ బిడ్డకి నువ్వేం నేర్పిస్తున్నావు దయచేసి ఆలోచిస్తావా రిస్పా అంగలార్చిందండి ఈ యొక్క అంగలార్పు రాజునకు విడబడేలాగా అన్నపానములు పుచ్చుకోకోకుండా అంగలార్చింది అందుకనే ఆ యొక్క రిస్పా జీవితంలో గోబ్ ఆ యొక్క బిడ్డలు పాపముల చేత అపరాధముల చేత చచ్చుబడినటువంటి ఆ జీవితాలు దేవునిలో మళ్ళీ బ్రతుకున్నట్లుగా ఆ యొక్క బిడ్డల్ని చేసుకోవాలంటే రిస్పా లాగా మళ్ళీ మనము దేవుని సన్నిధిలో అంగలార్చాలి రిస్పా అనే మాటకు ఏంటో తెలుసా మండుచున్న రాయి లేదంటే మండుచున్న బొగ్గు అనేది ఒక పని ఒక బిడ్డల కోసం పూనుకున్నప్పుడు ఆమె పట్టు విడవక బిడ్డలు లేని జీవితం నాకెందుకు లేదంటే బిడ్డలు బిడ్డలు ఏ పరిస్థితిలో అవమానం తెచ్చే బిడ్డలు నాకెందుకు అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెచ్చును అలాంటి బిడ్డలు నాకెందుకు అనుకుందేమో అందుకని ఆ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి రోజుల్లో చాలా మంది ఈ పబ్జీలని ఈ ఫ్రీ ఫైర్ అని చాలా గేమ్స్ ఆడుతూ బిడ్డల భవిష్యత్తులో ఎంతగా నాశనం అయిపోతా ఉన్నాయి తల్లిదారి తల్లిది పిల్లదారి పిల్లది తల్లి ఎట్టిదో పిల్ల కూడా అట్టిదే అవుతుంది ప్రభు నెందు ప్రియమైనటువంటి ఈ సందర్భంలో నేను మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే రిస్పా మండిందండి బొగ్గు బాగా మండి మండి ఏమైందో తెలుసా ఆఖరికి బూడిదయిపోయింది ఈ రోజు నువ్వు కూడా అలా ఉన్నావేమో ఆ మండేటటువంటి బొగ్గు మాడి మాడి ఏమైపోయింది అంటే ఆఖరికి బూడిదైపోయింది నీ పరిస్థితులు కూడా బూడిద లాంటి పరిస్థితులు నీ కుటుంబంలో సంభవించినవి ఏమో నాకు తెలియదు కానీ నీ బూడిదకు ప్రతిగా ఆయన పూదండని ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క ప్రార్థన శక్తి పీఠం అనేది అనేక మంది స్త్రీల జీవితాల్లో ఆ యొక్క దేవుని దగ్గర నుండి మేలు పొందుకున్నట్లుగా దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకున్నట్లుగా అనేక మంది స్త్రీల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మందికి ఇంట్లో చాలా సమయం ఉంటది పదకొండు గంట నుండి ఖాళీగా ఉంటారు వీరందరూ దేవుని దగ్గర బిడ్డల కొరకు కుటుంబాల కొరకు బంధువులు కొరకు మొరపెట్టి దేవుని దీవెన్లు పొందుకుంటారు ఆ తర్వాత మనం చూసుకుంటే గనక చిన్న వాక్యం చదువుకున్నాము రెండో సమయాలు ఇరవై ఒకటి పద్నాలుగు సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామిల దేశరిన సేలాలో నున్న సౌలు తండ్రికు కీషు సమాధి అందు పాతి పెట్టి రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను ఒకవేళ మానవులు ఏమన్నా నిన్ను పట్టించుకోరేమో కానీ దేవాతి దేవుడి దగ్గర నువ్వు విజ్ఞాపన చేస్తే తప్పకుండా దేవుడు జరగబో కీడు నుండి తప్పించేటటువంటి దేవుడు ఆయా సందర్భాల్లో అనేక మంది ప్రవక్తులు బిడ్డలు లోబడి ప్రార్థన చేసినప్పుడు బూడిదులు పొరలమని నేను అన్నగాని అంటే ఏంటంటే ఇక నేను ఉట్టిదాన్ని నాలో ఏమీ లేదు నేను చాలా బలహీనురాలని నువ్వే నాకు దిక్కు అని చెప్పి మరి దేవుని దగ్గర మొరపెట్టడానికే ఈ యొక్క ప్రార్థనా శక్తి పీఠం అనేది మరి దేవాది దేవుని సన్నిధిలో గోజాడునట్లుగా అనేక మంది స్త్రీలకి మరి కలిసి ప్రార్థన చేయనట్లుగా మరి ఏర్పాటు చేయబడింది వెలుచూపు వల్ల కాక విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాలని మొదలు పెట్టాం ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు ఈరోజు బెడ్ల పరిస్థితి ఎలా తయారవుతుంది నా నేను చెప్పాను కదా ఎందుకు క్రూయల్ క్రూయల్గా తయారవుతున్నారు చదువుకునే ఆ యొక్క ఏజ్లోనే నక్సలిజానికి లేదంటే ఆ పార్టీ నాయకుడు వెంట ఈ పార్టీ నాయకుడు వెంట మేము కార్యకర్తలు అని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు చూస్తాం మన న్యూస్లో మళ్ళీ ఎవరైతే మెయిన్ పర్సన్స్గా ఉంటారో వాళ్ళందరూ బాగానే ఉంటారు వాళ్ళని బట్టి ఈ యొక్క యవనస్తులు చాలామంది తన్నుకోవడం మా నాయకుడిని అన్నావా లేదంటే మా హీరోని అన్నావా ఇదిగో చంపేస్తామా అని ఎన్ని గొడవల మనం వాళ్ళ కోసం చనిపోయినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నారు ఈ రోజుల్లోని బిడలో తల్లికి నీకే తెలుసు తల్లికే తెలుసు నాకు ఒక తల్లి తెలుసు ఆ కుమారుడు బ్రష్టుడ్ అయిపోయినప్పటికీ ఆ కుమారుని ఎంకరేజ్ చేస్తా ఉంటది తండ్రికి తెలియదు ఇవన్నీ తండ్రి ముందు నటిస్తూ ఉంటారు కొంతమంది నాకు తెలుసండి చాలా మంది నా దగ్గరకు వస్తా ఉంటారు ఎందుకు జరిగిందమ్మా ఏంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో తండ్రికి తెలియనివ్వకుండా చేస్తారు ప్రియమైనటువంటి తల్లి చెల్లి సహోదరి సహోదరుడ ప్రియమైనటువంటి పేరెంట్స్ మీకే చెప్తున్నాను బిడ్డల గురించి విచారణ చేద్దాం దేవుని సందో మన బిడ్డల్ని దేశం కొరకు బహుమానాలుగా దేవుని యొక్క సాధనాలుగా మనము నిలవ పెడదాము ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి రిస్పా వలె మేము కూడా దేవుని సన్నిధిలో మండుచున్నటువంటి రాయి వలె మండుచున్న బొగ్గు వలె కుటుంబాల కొరకు బిడ్డల కొరకు నించుంటాం మేము కూడా మేము కూడా ఈ యొక్క ప్రార్థనా శక్తి పీఠంలో మరి మేము కూడా పాల్గొని దేవుని దగ్గర నుండి ఇదిగో దేవుడు దేశం కొరకు చేయబడిన ప్రార్థన అంగీకరించాడు అప్పుడు మాత్రమే పోయింది నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏ మేలు దొరకదు ఒకవేళ మేలు దొరికినా ఆ చీవు బట్టిన పుండు మీద మందు రాస్తే ఏ విధంగా పైకి ఉపశమనం ఉంటుందో లోపలంతా మళ్ళీ కుళ్ళు కుళ్ళే కంపు కంపే ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈ పరిస్థితులని దాటి రావడానికి దేవుడు పిలుస్తున్నాడు మీతో పాటు కలిసి మేము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధము రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ఏకీభవించండి మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నీకు వందనాలు ఘనమైనటువంటి మహారాజువి నిన్ను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం దేవా మా బిడ్డలను కూడా రిస్పా ఏ విధంగా మండుచున్న రాయి వలె మండుచున్న బొగ్గు వలె దేవా ఉండి తను ఆరిపోతున్నప్పటికీ నీ ప్రభా బిడ్డల్ని నిలవ పెట్టడా బిడ్డలు సరైన స్థితిలో మర్యాద పూర్వకమైనటువంటి స్థితిలోనికి రాబడినట్లుగా ఆ తల్లి ప్రయాసపడింది వీలైతే నా ప్రాణం పోయిద్ది అని కూడా తెలిసినప్పటికీ నా అడవి మృగాలు వచ్చిన ఆ ఆకాశ పక్షులు పీక్కు తినడానికి వచ్చినప్పటికీ భయపడలేదు అట్టి తల్లులుగా తెగువ కలిగినటువంటి తల్లులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మా బిడ్డల కోసం మా కుటుంబాల కోసం నీ సందులో అంగలార్చడం మాకు నేర్పించండి కనుకరించి కృప చూపించమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మీ అందరికీ నా వందనాలండి దైవదీవెనులు అమూల్యమైన So...